Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ప్రత్యేక హోదా కేంద్రం మళ్ళీ ఏం చెప్పిందంటే ఏపీకి ప్రత్యేక హోదా కేటాయింపు అంశం మరోసారి పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ ఎంపీలు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయను ఈ హామీపై మరోసారి ప్రశ్నించారు. దీంతో ఆయన ప్రత్యేక హోదాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కేటాయింపుపై వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనంటూ పాతపాటే పాడారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గతంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రాల ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. దీంతో ప్రత్యేక హోదా ఉన్నా లేని రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించిన అంశాన్ని నిత్యానందరాయ్ మరోసారి పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఈ ప్యాకేజీ క్రింద 15.81 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా తెలిపారు. మరోవైపు తాజాగా ప్రధాని మోడీని కలిసిన సీఎం జగన్ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ఆయన దృష్టికి తెచ్చారు. కానీ జగన్కు ఎప్పుడూ ప్రధాని మోడీ మాత్రం ఇది ముగిసిన అధ్యాయంగా చెప్పడం లేదు. దీంతో వైసీపీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.